జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. జగిత్యాల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చే పురస్కారం అందుకున్న ప్రముఖ పునరావాస మనస్తత్వవేత్త డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డికి జడ్పీ చైర్పర్సన్ అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తెలంగాణ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో రాజ్భవన్ హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చేతుల మీదుగా ప్రముఖ పునరావాస మనస్తత్వవేత్త డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి పురస్కారం అందుకున్నారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ప్రపంచాన్ని వెనకిస్తూ ప్రజలను చాలా మేరకు భయభ్రాంతులకు గురిచేస్తూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంగా కనెక్ట్ ఛాన్సలర్ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ యూనివర్సిటీల విద్యార్థుల నుండి 7,000కు పైగా ఆర్టికల్స్ను స్వీకరించడం జరిగింది. డాక్టర్ శ్రీనివాసరెడ్డి రాసిన కరోనా మహమ్మారి ప్రజల మానసిక ఆందోళనపై ఆర్టికల్స్ను ఎంపిక చేసి ఈ పురస్కారం ఆమె అందించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత సురేష్ డాక్టర్ శ్రీనివాసరెడ్డిని శుక్రవారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్తో కలిసి జగిత్యాలలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాస రచనలు ప్రస్తుత కరోనా సమరంపై సమాజంలోని ప్రజల వాస్తవ పరిస్థితులకు అర్థం పడుతుందని అన్నారు. వ్యాస రచనతో విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత, సృజనాత్మక ఆలోచనలు పెంపొందుతాయన్నారు. టౌన్లో కావచ్చు, మన జిల్లాలో ఉన్న పిల్లలకు ఇప్పుడు విలువలు అంతరించిపోతున్న క్రమంలో సైకాలజిస్ట్గా ఉన్నారు కాబట్టి మనకు ఉన్నవాళ్ళని మనం వాడుకోవాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి దూర కొండలు నూనెపు అనే విధంగా కాకుండా మన వాళ్ళు చాలా మంచి విలువలు అన్నీ తెలిసిన డాక్టరేట్ కూడా పొందిన మన శ్రీనివాసరెడ్డి గారు మన పిల్లలకు కూడా అందుబాటులో ఉండి ఒక విలువల గురించి కావచ్చు ఇంకేదైనా కూడా వాళ్ళలో ఒక మార్పు కోసం కూడా ప్రయత్నించాల్సిందిగా, వారికి అందించాల్సిందిగా, అందుబాటులో ఉండి జిల్లా ప్రజలకు సేవలు అందించాల్సిందిగా, ఒక వృత్తిగా కాకుండా ఒక సేవగా అనుకోవాలని చెప్పేసి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి